జనసేన వనరక్షణ కార్యక్రమంలో భాగంగా 121వ రోజు సంతరించుకుని జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర నేతృత్వంలో ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి అత్యంత ఇష్టమైన ఈ వనరక్షణ కార్యక్రమాన్ని 121 రోజులుగా కొనసాగుతుందని, జన సైనికుల సహకారంతో ఈ రోజు జగ్గంపేటలో మొక్కలు పంపిణీ చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ నెల 28వ తారీఖుకు 124 రోజులు పూర్తవుతుందని, ఆ రోజుకి నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 1,25,000 మొక్కలు పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర జనసేన పార్టీ పిఏసీ సభ్యులు నాదెండ్ల మనోహర్ ఈ ముగింపు కార్యక్రమానికి హాజరవుతారని ఈ సందర్భంగా సూర్యచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో మరేసె రామకృష్ణ, తొలాటి ఆదినారాయణ, సింగం వాసు, బుడ్డారెడ్డి శ్రీనివాస్ పలువురు పాల్గొన్నారు. నమస్తే అండి. జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన వనరక్షణ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఇష్టమైన కార్యక్రమం 121వ రోజు ఈరోజు జగ్గంపేటలో ఇంటింటికి నిమ్మ మొక్కల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది. జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న జన సైనికులందరి సహాయ సహకారాలతో ఈరోజు జగ్గంపేటలో ఉన్నటువంటి దళిత వాడ నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల సమర్పించి మొక్కల పంపిణీ మొదలుపెట్టడం జరుగుతూ ఉంది. రేపు 28వ తేదీ ఆదివారం నాటికి 124 రోజులు పూర్తయి, 125,000 మొక్కలు పూర్తవడం జరుగుతూ ఉంది. ఆ రోజు ముగింపు సభకి గౌరవ జనసేన పార్టీ పిఎస్సీ సభ్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు జగ్గంపేట పరిణయ ఫంక్షన్ హాల్ దగ్గర రావడం జరుగుతూ ఉంది ముగింపు కార్యక్రమం. దాంతోపాటు జగ్గంపేట మండలం కొత్తూరు గ్రామంలో కొండపల్లి వెంకటేశ్వర్లు మన జన సైనికుడు ప్రమాదవశాత్తు మరణించిన కారణంగా జనసేన క్రియాశీల సభ్యత్వ ఇన్సూరెన్స్ని 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి జన సైనికులు ప్రజలందరూ కూడా 28వ తేదీన జగ్గంపేటలో ఉదయం 9 గంటలకు జరిగే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అన్నయ్య గారు ఒకసారి